హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వాలంటీర్లు అందరూ వారికి సంబంధించిన జీతాలు పెంచాలని చాలా రోజుల నుంచి వినతులు అనేది తెలియజేస్తూ ఉండగా, అయితే చాలా మంది ఇది చివరి సంవత్సరం కాబట్టి, అంటే తర్వాత ఎన్నికలు అనేది వస్తాయి కాబట్టి ఎన్నికల కన్నా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జీతాలు పెంచుతారని ఇప్పటికే చాలా వార్తలు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి కొన్నిసార్లు దీనికి సంబంధించి జీతాలు అనేది 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు కూడా కొన్ని వార్తాపత్రికల్లో రాగా, అయితే నిన్నటి రోజు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది, జీతాలు అనేది పెంచకపోవచ్చు అని నేను అయితే తెలియజేశాను. అయితే తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది, జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్లకు జీతాలు పెంచుతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మరికొంత క్లారిటీగా కనుక చూసుకున్నట్లయితే, ఈ రోజున మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు వాలంటీర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లకు సంబంధించిన జీతాలు పెంచుతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వాలంటీర్లకు 5,000 రూపాయలు మాత్రమే శాలరీ అనేది అందజేస్తుండగా, పకడ్బందీగా రేషన్ పంపిణీ అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి సక్రమంగా వర్తింప చేస్తున్నారు కాబట్టి వాలంటీర్లకు మరొక 750 రూపాయలు అనేది పెంచి జనవరి 1వ తేదీ నుంచి 5,750 రూపాయలు అనేది వారికి జీతాలు అనేది పెంచుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అంటే 2024 జనవరి 1వ నుంచి వాలంటీర్లందరికీ 5,750 రూపాయలు అనేది శాలరీ అయితే రావడం జరుగుతుంది. అంటే పెంచింది 750 రూపాయలు మాత్రమే. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో వాలంటీర్లు అయితే భారీ మొత్తంలో పెంచుతారని అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే ఫైనల్ గా ప్రతి వాలంటీర్ కు జీతం అనేది 750 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అనేది ఈ రోజున లేదా రేపటి రోజున వస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. జనవరి 1వ తేదీ నుంచి మాత్రం వాలంటీర్లకు ఈ యొక్క 750 రూపాయలు అనేది అదనంగా అయితే అందజేయడం జరుగుతుంది.